హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో గుత్తి పప్పుల పొడి వంకాయ అండి. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోట్లో గుత్తి వంకాయ వేసుకొని తినాలన్నంత కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుందండి. దీనికోసం ఒక హాఫ్ కేజీ ఒకే సైజ్ ఉన్న వంకాయలు తీసుకొని ఇలా నాలుగు ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు ఉండనివ్వాలి. ఈలోగా మనం మినపప్పు ఒక 2 స్పూన్లు, 2 స్పూన్ల శనగపప్పు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేయాలి. ఇవి బాగా రెడ్గా అయిపోయినాయి, ఫ్రై అయిపోయిందన్న తర్వాత 2 స్పూన్ల నువ్వులు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిపోయిందన్న తర్వాత తీసి వీటిని కాస్త చల్లారనివ్వాలి. ఈ చల్ల ఎంత బాగా చల్లారితే అంత బాగా పేస్ట్ అవుతుంది కనుక చల్లారనిచ్చి ఈ వంకాయలన్నీ నీళ్లు వడిచిపోయేలాగా ఒక చిల్లుల గిన్నెలో, అంటే హోల్స్ ఉన్న గిన్నెలో ఇలా తిరగేసి పెడితే దానిలో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు పప్పుల పొడిలో తగినంత సాల్ట్, కొంచెం చింతపండు, పసుపు, గరం మసాలా, ఒక 7-8 పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం వాటర్ వేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకొని ఈ వంకాయలకన్నీ మధ్యలో కూడా ఈ మసాలా అనేది కూర్చాలండి. సాల్ట్ మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇలా ఒక్కొక్క వంకాయకి అన్నిటి కూడా పెట్టుకుంటూ పక్కన పెట్టేసేయాలి. మసాలా అనేది లోపల వరకు మాత్రం తప్పకుండా పోవాలి, లేకపోతే చప్పగా అవుతుంది కనుక ఇలా అన్నిటి కూడా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా అన్నీ ఫినిష్ చేసుకోవాలి. ఈ బుల్లి బుల్లి వంకాయలు చూస్తేనే భలేగా ఉన్నాయండి, కలర్ఫుల్గా. ఎక్కడ కూడా పొడవు వంకాయ అనేది కనిపించలేదు. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు కూడా తాలింపులు వేసుకొని 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకొని ఇలా సన్నగా తరుక్కున్న వాటిని మాత్రం వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అందులోకి పైనుంచి కొంచెం పసుపు వేసి ఓన్లీ అల్లం కొంచెం గ్రేట్ చేసిన చిన్న ముక్కను గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అవన్నీ కూడా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేపేసుకొని ఈలోగా మనం మసాలాలన్నీ రెడీగా పెట్టుకున్న ఈ వంకాయలు కూడా ఒక్కొక్కటి వేస్తూ లేదా మొత్తంగా వేస్తూ 1-2 సార్లు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎక్కువ మసాలా బయటికి రాకుండా అలా అని చెప్పి కిందికి మీదికి అలా తిప్పకుండా కాస్త మెల్లగానే కింది మీదికి అనుకుంటూ ఇలా తిప్పుతూ మూత పెడుతూ తీస్తూ 2-3 సార్లు ఇలా ఫ్రై చేసుకోవాలి. కాసిన వాటర్ కూడా దీనిలో పడతాయండి, ఎందుకంటే ఉడకడం అనేది ఉండాలి కనుక 1-2 సార్లు ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి, కాసిన్ని కరివేపాకులు ఎప్పుడు కానీ మనం ఆకులు అనేది కొత్తిమీర కానీ కరివేపాకు, పుదీనా ఇలాంటి కాస్త ఎక్కువ క్వాంటిటీలో వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. నేను దాదాపుగా కరివేపాకు అనేది చాలా ఎక్కువ వేస్తాను. అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసేసుకొని ఒక్కసారి తిప్పి మూత పెట్టి చూడండి, మళ్ళీ ఒకసారి తీసి ఇలా కలిపేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే దాని స్కిన్ కానీ మసాలా కానీ బాగా మక్కిపోతుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్కి మూత తీసి చూస్తే మనకు గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. దీన్ని ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఎగ్ ప్లాంట్ కర్రీ రెడీ అండి. యమ్మీ యమ్మీగా ఉంటుంది ఇది, ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.